మంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారితో 40 నిమిషాల పాటు భేటీ అయ్యి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. మరి నిన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత తీసుకొని అసలు ఆ భేటీలో ప్రధానమంత్రి గారితో చర్చించినటువంటి అంశాలు ఏంటి, అసలు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో మనం ఎంతవరకు కూడా సాధించుకోగలిగాం అన్నటువంటి విషయం ఒక్క మాట కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకి చెప్పలేకపోతున్నారని అంటే, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నారని అంటే, ఒక పైసా ఉపయోగం కూడా లేకుండా యాత్ర జరిగిందన్నటువంటి మాటని మనం ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తోక ముడుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వాపసు వచ్చారు తప్ప కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ప్రత్యేక హోదా మేము తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సాధిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారో ఆ హామీని కూడా తొంగలోనే కప్పి మరి ఈరోజు వాపసు రావడం కూడా జరిగింది. మరి ఆ రోజు విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలకి మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి ఎన్నో నిధులు ఎన్నో కార్యక్రమాలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా వంతుగా కృషి చేశాం, ప్రయత్నం చేశాం, ఆఖరికి పోరాటానికి కూడా దిగి 5 సంవత్సరాలు కూడా ఎంతవరకు అవకాశం ఉంటే ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలని సమకూర్చేటటువంటి విధంగా మా ప్రయత్నం మేము చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీగా కానీ ప్రత్యేక హోదా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అతి కీలకమైనటువంటి ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయారు, మమ్మల్ని గెలిపించండి, మా ఎంపీని మీరు గెలిపించిన తర్వాత ఈ యొక్క ప్రత్యేక హోదా ఏ రకంగా రాదో నేను చూస్తాను, నేను గట్టిగా పోరాడతానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 18 నెలలు సుమారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సూటిగా మేము అడుగుతున్నాం, ప్రత్యేక హోదా గురించి మీరు చేసినటువంటి పోరాటం ఏంటి, ప్రత్యేక హోదా ఏ రకంగా మీరు సాధిస్తారు, ఎప్పటిలోగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని వస్తారని 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ ఎంపీలు, అలాగే 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజల తరఫున సూటిగా మేము అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు గెలిచింది మీ కేసును మాఫీ చేసుకోవడానిక, లేక రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు పోరాటం చేయడానిక? ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మీరు మాట్లాడితే ఎందుకు మీరు రాష్ట్ర ప్రజలకి వివరించలేకపోతున్నారు? 40 నిమిషాల్లో మేము ఈ అంశాలన్నీ కూడా మాట్లాడాం, దీని మీద మేము ఒత్తిడి తీసుకొని వచ్చాం, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిలదీశాం అన్నటువంటి మాట ఈరోజు మన ప్రజలకి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం. అందుకే ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి. మీ అఫిడవిట్లో మీరే రాసుకున్నారు నా మీద 31 కేసులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పోటీ చేసిన ముందు మరి ప్రొసీజరల్గా ఆయన అఫిడవిట్లో ఆయన మెన్షన్ చేసుకున్నారు. అందులో 11 సిబిఐ కేసులు ఉన్నాయి. మరి ఎవరికైనా అనుమానం రాదా? మీరు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ప్రెస్కి ఒక వివరణ ఇవ్వకుండా, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా తిరిగి మీరు మళ్ళీ రాష్ట్రానికి వస్తే ఈ 31 కేసుల మీద ఏదో లాలూచి పడి మీరు మంతనాలు జరుపుకుంటున్నారన్నటువంటి అనుమానం రావడం తప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము అడుగుతున్నాం. అదే కాకుండా మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి అడుగుంటే ఎన్ని అంశాలు ఈరోజు ఉన్నాయి, ఎన్ని రకాలుగా కేంద్రం నుంచి మనకి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, మరి అందులో కూడా ముఖ్యంగా మనకి ప్రత్యేక హోదా అంశం ఉంది. ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు మాట్లాడినా సరే మీరు అన్నటువంటి మాట ఏంటి? ప్రత్యేక హోదా గురించి అడిగితే మేము అడుగుతూనే ఉంటాం, వాళ్ళు ఇచ్చే వరకు మేము అడుగుతూనే ఉంటామని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అడుగుతూనే ఉంటామన్న దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. మీరు పోరాటి సాధిస్తారనేటటువంటి అంశాన్ని తీసుకొని ఈరోజు మీకు ఓట్లు వేసి 22 మంది ఎంపీల్ని గెలిపించారు, అది చిన్న విషయం కాదు. ఈరోజు పార్లమెంటులోనే 4వ పెద్ద పార్టీగా మీరు అక్కడ కూర్చున్నారని అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ ఉంది, దాన్ని కూడా మీరు వినియోగించుకోకుండా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగతం మీద ఉన్నటువంటి కేసుల కోసం, మీ తాలూకా పొలిటికల్ ఎజెండా కోసం ఈ ఎంపీలన్నీ కూడా వాడుకుంటున్నారని అంటే రాష్ట్ర ప్రజలు ఏ రకంగా శిక్షిస్తారో భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక హోదాతో పాటు ఈరోజు మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు, నిన్ననే జలశక్తి మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బిల్స్ పెడుతుంటే మేము ఇస్తున్నాం కానీ పని మాత్రం వేగవంతంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరంలో ఆలస్యం జరుగుతుంది. ఎందుకు రివర్స్ టెండింగ్ అని ఏదో ఒక రకంగా దాన్ని కాలయాపన చేయాలి, దాని నుంచి కూడా డబ్బులు
నొక్కేయాలన్నటువంటి ఆలోచనతో ఇటువంటి అర్ధరహితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి జీవనాడుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా ఈరోజు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రైల్వే జోన్ ఉత్తరాంధ్ర మీద ఎక్కడా లేనటువంటి ప్రేమ కురిపిస్తున్నటువంటి మీరు ఉత్తరాంధ్ర కళ అయినటువంటి ఈ యొక్క రైల్వే జోన్ కోసం మీ ఎంపీలతో ఎందుకు మాట్లాడించలేకపోతున్నారు? మీరు గట్టిగా అంతమంది కలిసి అడిగితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పకపోదా? మరి ఆ విషయంలో ఎందుకు మీరు జంపుతున్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. అలాగే దుగ్గిరాజపట్నం పోర్టు, మన అమరావతికి నిధులు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టారు క్యాపిటల్కి నిధులు ఇస్తామని, ఆ క్యాపిటల్ను కూడా మీరు రచ్చబండలాగా మార్చి ఇష్టానుసారంగా మూడు క్యాపిటల్ అని చెప్పి ఈరోజు దానికి కూడా సరిగ్గా డబ్బులు అడిగేటటువంటి ప్రయత్నం చేయలేకుండా మీ తాలూకు ఎంపీలు అక్కడ కూర్చున్నారు. అలాగే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే, అలాగే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 7 జిల్లాలకి 50 కోట్లు చొప్పున ఏదైతే సంవత్సరం పాటు 350 కోట్లు రావాలో అవి కూడా 2 ఇయర్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా మీరు అడగట్లేదు. జిఎస్టికి సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి యాక్ట్ పరంగా వచ్చినటువంటివి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి మరి రాష్ట్రం తాలూకా భూమిని కేంద్రం చేతుల్లో పెట్టి దానికి కాంపౌండ్ వాల్స్ కూడా అన్ని కట్టి అప్పచెప్తే దాని తాలూకా కన్స్ట్రక్షన్ కూడా పెండింగ్ ఉన్నాయి. మరి దాని మీద ఈ 18 నెలల్లో ఎంత అభివృద్ధి సాధించారో, ఎన్ని నిధులు దానికోసం తీసుకొని రాగలిగారో మరి జగన్మోహన్ రెడ్డి గారు అది సమాధానం చెప్పాలి. అలాగే షెడ్యూల్ 9 అండ్ 10 లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సుమారు 197,280 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవి కూడా విభజన జరగాలి. దాది ఎంతవరకు వచ్చిందో దాని మీద సమాధానం లేదు. మీరు ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి గారిని కలిసి, ప్రధానమంత్రి గారిని కలిసి, ప్రెస్కి కానీ ప్రజలకి కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా వస్తే ఈ అంశాలన్నింటి మీద కూడా ఎవరు పోరాడతారు? ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా అడగకపోతే రేపు రాష్ట్రానికి కేంద్రం దగ్గర నుంచి ఏ రకంగా న్యాయం జరుగుతుందో మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు కానీ మీ తాలూకా ఎంపీలు కానీ మరి ఒక్కరైనా సరే దీని మీద సమాచారం ఇవ్వాలి, ఒక వివరణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి, కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. ప్రత్యేక హోదా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు భయపడి పారిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆ రోజు మాత్రం బహిరంగ సభలో ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకంగా తీసుకొచ్చేటటువంటి నాయకుడిని నేనే, మాట మీద నిలబడతాను, మనం తిప్పనటువంటి నాయకుడిని అని ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల నమ్మకాన్ని పొంది ఇన్ని ఓట్లతో గెలిచినటువంటి మీరు ఈరోజు ప్రజలకి ఏం సమాధానం చెప్తారనేది కూడా మరొకసారి అడుగుతున్నాం. 18 నెలల్లో ఒక్క కార్యక్రమం కూడా కేంద్రం దగ్గర మీరు తీసుకోలేకపోయారు. ఎందుకు? ఒత్తిడి తేలేకపోయారు కాబట్టి. 22 మంది ఎంపీలు, మళ్ళీ చెప్తున్నాను, లోక్సభలో 22 మంది ఎంపీలు అని అంటే చాలా బలమైనటువంటి స్థానం. అటువంటి స్థానంలో కూర్చున్నటువంటి మీరు 18 నెలల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క అంశం మీద కూడా మీరు ఒత్తిడి తీసుకొని రాలేకపోతున్నారు. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మేము చూసాం, ఎందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోరాటం చేయలేకపోతున్నారు అని అనుకున్నాం, కానీ మీరు పోరాటం చేశారు. మొన్న పార్లమెంటులో మాత్రం ప్లకార్డులు పట్టుకొని గాంధీ బొమ్మ ఎదుట మీరు అందరూ కూడా ధర్నాకి నిరసనకి మీరు దిగారు. కానీ అంశం ఏంటి? సిబిఐ కేసులు, మా రాష్ట్రంలో సిబిఐ తాలూగా అవినీతి జరిగింది, సిబిఐ కేసులు దాని మీద పెట్టాలని చెప్పి దానికోసం మీరు పోరాటం చేశారు. సరే, పోరాటం చేశారు, ఆ విషయం వేరే. దీనికి వస్తే అంత చక్కగా ఒక సిబిఐ కేసుల మీద మీరు పోరాటం చేసి ఒక గాంధీ బొమ్మ ఎదుట మీరు ప్లకార్డులు పట్టుకొని 22 మంది ఎంపీలు అలాగే 6 మంది రాజ్యసభ ఎంపీలు నిల్చోగలిగినటువంటిది ప్రత్యేక హోదా కోసం ఆ మాత్రం కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం చేయలేరా? ఇన్ని సమావేశాలు జరిగే ఒక్క రోజైనా సరే, ఒక్క గంట అయినా, ఒక్క నిమిషమైనా సరే పార్లమెంటు ఆవరణలో ఒక ప్లకార్డు పట్టుకొని మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఒక్క పోరాటమైనా చేయగలిగారా? కానీ సిబిఐ కేసులకు మాత్రం ఆ యూనిటీ, మీరందరూ కూడా పోరాటం చేయడం, నిరసన తెలియజేయడం అవన్నీ కూడా జరిగింది. మరి సిబిఐ కేసులు అంత ప్రతిష్టంగా మీరు చేసుకున్నప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది సిబిఐ కేసులది? మీకు రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో పోలీసు యంత్రంగం ఉంది, మీరు ఏమైతే తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, మా నాయకుల మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిరూపించలేకపోయింది కాబట్టి తోక ముడుచుకొని తల ఎక్కడ దాచుకోవాలో తెలియక సిబిఐ కేసుల కోసం మీరు చేతులు దులుపుకోవడానికి అక్కడ చెప్తారా? అదే మీకు ఆధారాలు ఉండుంటే ఈరోజు కోర్టులు కూడా మీకు సహకరించేవి. కోర్టులకు మీరు స్పష్టమైనటువంటి ఎవిడెన్సెస్ చూపించి ఫలానా కేసుల్లో ఫలానా వ్యక్తులు ఈ రకంగా అవినీతి చేశారు, ఇదిగో చక్కగా ఆధారాలు ఉన్నాయనంటే న్యాయం ఎక్కడ కాదుంటుంది? న్యాయం మీ వైపే ఉంటుంది. కానీ మీరు ఆధారాలు చూపించలేకపోతున్నారు కాబట్టి కోర్టులు మీకు సరైనటువంటి జడ్జ్మెంట్లు, మీరు అనుకున్నటువంటి జడ్జ్మెంట్లు ఇవ్వలేకపోతుంది కాబట్టి, వాళ్ళు మీ ఎజెండా ఫాలో అవ్వలేకపోతున్నారు కాబట్టి
కోర్టుల మీద కూడా మీరు దూషిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అద్భుతమైనటువంటి పరిపాలన. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారని అంటే నేనే రాజ్యాంగం అని భావించేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అయితే మాత్రం రాష్ట్రం ఎటు వెళ్తుందో అన్నటువంటి భయం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. రాష్ట్రం అప్పుల పాలైంది, మరి అదే రకంగా రైతుల తాలూకా సమస్యలు అంతంత మాత్ర అదే రకంగా ఈరోజు కొనసాగుతున్నాయి. సూసైడ్స్ రైతుల్లో పెరుగుతున్నాయి. మరి మీరు ప్రధానమంత్రి గారితో కలిసినప్పుడు రైతుల తాలూకా సమస్యలు మీకు గుర్తు రాలేదా? మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 6 పంటలకి మద్దతు ధర పెంచింది, వరికి మాత్రం పెంచలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంట వరి పంట. మరి ఆ వరి పంట మీద MSP మద్దతు ధర పెంచాలని మీకు అక్కడ గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అలాగే రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాల వల్ల 330,000 ఎకరాల వరకు భూమి ఈరోజు పంట నష్టం జరిగింది. మరి ఆ పంట నష్టంకి ఏ రకంగా న్యాయం చేయాలనేది కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారితో మీరు చర్చించారా? ఈ విషయాలు ఏవి కూడా గుర్తురావు. కానీ మీ క్రమశిక్షణ లేనటువంటి ఆర్థిక పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్రం అప్పులు పాలై అప్పులు ఎక్కడ నుంచి వస్తాయని మీరు పాకులాడుతున్నారు. దానికోసం రైతుల మెడకి ఉరుతాడు మీరు బిగుస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ మోటార్లకి విద్యుత్ మీటర్లు పెట్టి ఈరోజు రైతులకి ఎంతో నష్టం కలిగించేటటువంటి విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ విషయాలు ఏవి కూడా ప్రజలకు తెలియచేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కింద మీరు ఏవేవో ఇష్యూస్ తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రజల ముందు మాట్లాడుతున్నారు. అందుకే సూటిగా మేము అడుగుతున్నాం, మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించే మీరు మాట్లాడితే ఢిల్లీ వెళ్ళినటువంటి కార్యక్రమం కేవలం రాష్ట్రానికి కేంద్రానికి ఉన్నటువంటి సత్సంబంధాలు, దాని గురించి రావాల్సినటువంటి నిధుల గురించి అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆనవాయితీగా ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారనంటే అసలు ఎవరెవరిని కలిశారు, ఏ విషయాల మీద కలిశారు, రాష్ట్రానికి ఏ ప్రయోజనాల కోసం కలిశారన్నది చక్కగా అక్కడ ఢిల్లీ ప్రెస్లతో లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక మాధ్యమం ద్వారా వివరిస్తారు. కానీ ఒక్క మాట కూడా ఈరోజు చెప్పుకోలేకపోతున్నారనంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడా చర్చించలేదు కాబట్టి. అందుకనే మళ్ళీ మీకు అడుగుతున్నాం, మీరు ఆ విషయం మీద వెళ్ళుంటే ధైర్యంగా ప్రజలకు చెప్పండి. మీరు కానీ మీతో తిరిగేటటువంటి మీ MPలు కానీ మీ తాలూకా నాయకులు కానీ ఎవరైనా పెట్టమనండి, కానీ ఎవరు పెట్టరు, పెట్టలేరు. ఎందుకనంటే ఒక్క విషయంలో కూడా మీరు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు కాబట్టి. నిన్న కాక మొన్న చూసాం MPల్లో ఉత్సాహం, ఎప్పుడు NDAలో కలిస్తే ఎవరికి ఏ మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి ఉత్సాహం కనబడుతుందే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏ రకంగా తీసుకుని వద్దాం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సుమారు 6 సంవత్సరాలు అవుతుంది, కేంద్రం నుంచి నిధులు ఏ రకంగా తీసుకొని రావడం అన్న దాని మీద మాత్రం ఒక్కరికి కూడా ఈరోజు శ్రద్ధ కనబడట్లేదు. కానీ ప్రెస్ మీట్లు మాత్రం మీరు పుష్కలంగా పెడుతున్నారు. ప్రెస్ మీట్లు పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ప్రెస్ మీట్లు ఎందుకు పనికి రానటువంటి ప్రెస్ మీట్లు? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా పరిపాలన విధానాన్ని ప్రశ్నించినటువంటి వారికి బెదిరించడానికి, బూతులు తిట్టడానికి, మరొక వ్యక్తి రిపీట్ చేయడానికి కూడా సిగ్గుపడేటటువంటి అటువంటి పదజాలంతో ఈరోజు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారంటే దానికా మీరు ప్రెస్ మీట్లు పెట్టేది? ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు ఆ స్థానాల్లో కూర్చొని పెడితే రాష్ట్ర పరువును మంట కలిపేటటువంటి విధంగా మీరు మాట్లాడతారా? దీనికోసమే మీరు ఈరోజు అధికారంలో కూర్చొని ప్రజలను ఏలుతామని చెప్పింది. మరి ఈ రకంగా కొనసాగితే మాత్రం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించడానికి కూడా మరొకసారి నిలదీస్తున్నాం. రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా అవసరం. రాష్ట్ర ప్రజలకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని నిధులు కూడా తీసుకొని రావాల్సినటువంటి అవసరం. ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. దాని గురించి మీరు పోరాడండి, దాని గురించి ప్రజలకి సమాధానం చెప్పండి, దాని గురించి ప్రజలకి చక్కనైన వివరణ ఇవ్వండి. ఏ రకంగా మేము పోరాడతామనేది దానికి మేము కూడా సహకరిస్తాం. మేము ముందే మాట ఇచ్చాం, కేంద్రంలో ఈ విషయాల మీద మీరు ఏం పోరాటం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఖచ్చితంగా దానికి అండగా ఉంటామని. మేము పార్లమెంట్లో సుమారు 4 ఉన్నాం ఈరోజు, 3 లోక్సభ MPలు, 1 రాజ్యసభ MP ఉన్నాం. 4 ఉన్నా సరే మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల పట్ల నిబద్ధత ఉండాలని, మాకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో పూర్తిగా ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని రావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ 22 MPలు ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు? అది రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. అది కాబట్టి మీరు పనికి రానటువంటి ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడుతూ భయపెడుతూ అక్రమ కేసులు పెట్టడానికి ఇటువంటి వాటికి మీ టైం కానీ మీ ఎనర్జీ కానీ వేస్ట్ చేసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో దాని మీద కానీ మీరు దృష్టి పెట్టగలిగితే రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందన్నటువంటి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వాళ్ళ పార్టీలో పనిచేస్తున్నటువంటి మంత్రులకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాలి.
ఎప్పుడులోగా ఈ యొక్క ప్రత్యేక హోదాని సాధిస్తారో రాష్ట్ర యువతకి ముఖ్యంగా ఆయన సమాధానం చెప్పాలి. యువత ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని అంటే ఒక ఆలోచనతో చేశారు. ఈయనైతే కేంద్రం మీద పోరాటం చేయగలడు, ఈయనైతే కేంద్ర మెడలు వంచగలడు, ఈయనైతే కేంద్రం దగ్గర లాలూచి పడకుండా రాష్ట్రానికి అన్ని రకాలుగా సాధించగలడని మీ మీద రాష్ట్ర యువత నమ్మకం పెట్టుకొని మీకు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే, మీరు ముఖ్యమంత్రి పదవి అంతా కూడా మీ సొంత విషయాల కోసం, మీ సొంత లబ్ధి కోసం ఈరోజు వాడుకుంటున్నారు. కోర్టులకేమో రాస్తారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కోర్టులకు రాలేనని అక్కడ ముఖ్యమంత్రి పదవి మీకు ఉపయోగపడుతుంది. ఢిల్లీ వెళ్ళి మీ తాలూకా కేసుల కోసం అపాయింట్మెంట్లు తీసుకోవడానికి అక్కడ మీకు ముఖ్యమంత్రి పదవి ఉపయోగపడుతుంది. అలాగే మీరు కేసులు పెట్టడానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రైతుల మీద, మన ప్రజల మీద, మన జడ్జిల మీద, మన మహిళల మీద, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడానికి మీకు ముఖ్యమంత్రి పదవి, ప్రజల తాలూకా డబ్బు, ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇటువంటి దుర్మార్గ పరిపాలన మాత్రం ఏనాడు రాష్ట్ర ప్రజలు కోరుకోలేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు చేశారు, దీనికి 10 రెట్లు మీరు చేస్తారనే నమ్మకంతో మీకు ఓట్లేస్తే రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేసి మీరు రాజకీయ ఎజెండాతో ఈరోజు తెలుగుదేశం పార్టీని తొక్కాలని, ఈరోజు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు ముందుకు వెళ్తున్నారు. దీనివల్ల రాష్ట్రం ఎంత భ్రష్టు పట్టింది అన్నటువంటిది ప్రతిపక్షం కింద మేము ఎప్పటికప్పుడు మేము నిలదీస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర 40 నిమిషాల పాటు మీరు కూర్చొని అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ మీద ఉందనేది మర్చిపోకుండా ఆ విషయాలు వెంటనే బహిర్గతం చేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాము.